శ్రీరామాయ నమః. జగద్రక్షణార్థం భగవానుడు తన నివాసాన్ని 5 ప్రాంతాలలో ఏర్పరచుకున్నాడు. వాటిని పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అత్యావతారం అని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే వీటిలో పరస్వరూపాన్ని ముక్తి పొందిన వాళ్ళు నిత్యసూరులు అనబడేటువంటి అనంత గరుడ విశ్వక్సేనాదులు మాత్రమే సందర్శించి ఆనందిస్తూ ఉన్నారు. తర్వాత స్వరూపం వ్యూహస్వరూపం. ఈ వ్యూహస్వరూపాన్ని బ్రహ్మాది దేవతలు మాత్రమే సందర్శించుతున్నారు. తరువాత వచ్చినటువంటి స్వరూపం విభవస్వరూపం. ఈ విభవస్వరూపం ఏదైతే ఉందో ఇప్పుడు మనకి భగవానుడు అనేక అవతారాలు ధరించాడు అని చెప్పేసి భాగవతం తెలియజేస్తోంది. అవతారాహ అసంఖ్యేయాహ అని చెప్పి. అయితే భగవానుడు ధరించినటువంటి అవతారాలన్నిటిలోంచి ఆ అవతార సమయంలో ఉన్నవాళ్ళు మాత్రమే వాటిని దర్శించి ఆనందించారు. తర్వాత స్వరూపం మనకి వచ్చి అంతర్యామి స్వరూపం. ఈ అంతర్యామి స్వరూపం అంటే యోగుల యొక్క హృదయ కమలంలో జ్యోతిస్వరూపంలో ఉంటాడు స్వామి. ఇది కేవలం వారు మాత్రమే, అంటే యోగులు మాత్రమే సందర్శించగలుగుతారు. ఇప్పటివరకు చెప్పినటువంటి 4 స్వరూపాలని ఏవీ కూడా మనం చూడలేం. అంటే పరస్వరూపాన్ని కానీ, వ్యూహస్వరూపాన్ని కానీ, విభవస్వరూపాన్ని కానీ, అంతర్యామి స్వరూపాన్ని కానీ. మరి మనలాంటి సామాన్య జనులు ధరించేది ఎలా అన్న ప్రశ్న వస్తే దాన్ని, అటువంటి మనలాంటి సామాన్యుల్ని అనుగ్రహించడానికే భగవానుడైనటువంటి నారాయణుడు ధరించినటువంటి అద్భుతమైనటువంటి అవతారం అర్చావతారం అని చెప్పడం జరిగింది. అర్చావతారం అంటే మనం పూజ చేసుకోవాలన్నా ధ్యానం చేసుకోవాలన్నా సాకారమైనటువంటి ఒక ఆకారం కావాలి. ఆకారమే అర్చాస్వరూపం. అందుకనే పూజా ధ్యానాధికం కర్తుం సాకారస్యేవ శక్యతే అంటోంది విష్ణు ధర్మోత్తర పురాణం. మనం పూజ చేయాలన్నా అర్చ ఆరాధన చేయాలన్నా ఒక సాకారమైనటువంటి ఆకారం కావాలి. అదే అర్చాస్వరూపం అన్నమాట. అంటే మన ఇళ్లలో ఉండే పటాల స్వరూపంలో కానీ, గుళ్ళో ఉండేటువంటి విగ్రహాల స్వరూపంలో కానీ ఉండే మూర్తిని ఏదైతే ఉందో దాన్నే అర్చాస్వరూపం అని చెప్పేసి చెప్తూ ఉంటారు.